హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చిన వరద ఒక్కసారిగా యమునను ముంచెత్తింది. అయితే ఈ వరదను నియంత్రించే వ్యవస్థ ఢిల్లీలో కొలాప్స్ అయింది. యమునా నది ప్రవాహాన్ని దిగువకు వదిలేందుకు 33 గేట్లున్నా అందులో కొన్ని పనిచేయలేదు. దాంతో వరద వెనక్కి తన్నింది. ఫలితంగా ఢిల్లీ ప్రధాన వీధుల్లోకి వరద చేరింది. గేట్లను మరమ్మతులు చేయకపోవడంతోనే ఈ దుస్థితి దాపురించింది. ప్రస్తుతం యమునా నది ప్రవాహంపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చినటువంటి భారీ వరద నీరు పూర్తి స్థాయిలో యమునను ముంచెత్తింది. యమునా నదిలో వచ్చినటువంటి వరద నీరు చూసినట్లయితే మనం ఇప్పుడు చాలా నిండుగా ప్రవహిస్తుంది. గతంలో మామూలుగా అయితే ఈ వరద నీరు రాని పరిస్థితుల్లోనైతే మామూలుగా ఇక్కడ చాలా దుర్గంధంగా ఉండే నీరు ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ దుర్గంధం అంటే నీరంతా కూడా కొట్టుకుపోవడంతో వరద నీరుతో నిండుగా ప్రవహిస్తుంది. ప్రధానంగా ఈ వరద రావటానికి కారణం ఈ వరద నీరును నియంత్రించే వ్యవస్థ చాలా చోట్ల ఈ గేట్లు దాదాపు 33 గేట్లు ఉన్నాయి. ఈ 33 గేట్లలో దాదాపు 7 గేట్లు పనిచేయకుండా ఉన్నాయి ప్రస్తుతం. అయితే నిన్న భారత సైన్యం ఈ గేట్లను తెరిచేందుకు ప్రయత్నం చేశారు. దాదాపు ఒక 4-5 గేట్లను తెరవటంతో ఈ వరద నీరంతా కూడా కిందికి పోతుంది. మామూలుగానైతే ఆ గేట్లు కూడా మూసి ఉంచినట్లయితే వరద నీరంతా కూడా పూర్తిగా వెనక్కి తన్నటంతో ఈ వరద నీరంతా కూడా ఢిల్లీ ప్రధాన వీధుల్లోకి రావటం జరిగింది. ఇదే ప్రధాన కారణం. ఈ నియంత్రించే వరద నీరు నియంత్రించే ఈ బ్యారేజీ ఈ వ్యవస్థ ఎప్పుడో గేట్లను దించారు, దాన్ని తిరిగి ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయటం, దాన్ని ఎప్పటికప్పుడు సిద్ధం చేసుకునే విషయంలో కొంత అలసత్వం ఉండటంతోనే ఈ వరద నీరంతా కూడా వీధుల్లోకి వచ్చిందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డులు చెప్తున్న మేరకు నిన్నటి వరకు కూడా ఇదంతా కూడా ఇంతవరకు కూడా నీరు వచ్చినట్టుగా తెలుస్తుంది. దాదాపు ఇదంతా కూడా నిండిపోయింది. పూర్తిగా వరద నీరంతా కూడా ఇక్కడికి రావడంతో ఇదంతా కూడా నిండిపోయింది. ప్రధానంగా ఇప్పుడు 2 రోజులుగా బాగా తగ్గిపోయినట్టు చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇదంతా ఈ గరిష్ట స్థాయిలో నీటి నమ్మటం నమోదవటం అంటే ప్రధానంగా ఈ గేట్ల వల్లనే వరద నీరంతా కూడా వెనక్కి తన్నటంతో వీధుల్లోకి నీరు వచ్చినట్టుగా నిపుణులు చెప్తున్నారు. అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ కూడా అంత పెద్దగా బాగలేదు. డ్రైనేజీ వ్యవస్థ కూడా పూర్తిగా దాన్ని ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయకపోవడంతో మామూలుగా మురికి నీరు అంతా కూడా ఈ డ్రైనేజీ గొట్టాల ద్వారా పైపుల ద్వారా యమునా నదిలోకి విడిచిపెడుతుంటారు. అయితే వరద నీరు ఎప్పుడైతే బాగా ఉవ్వెత్తున పెద్ద ఎత్తున రావడంతో వరద నీరు అదే డ్రైనేజీ పైపుల ద్వారా నగరం వీధుల్లోకి వచ్చి మ్యాన్ హోల్స్ గుండా ప్రవహించింది. అందుకనే సుప్రీంకోర్టు అదేవిధంగా రాజఘాటు ప్రాంతాలన్నీ కూడా ఈ వరద నీరు నిండిపోవటానికి ప్రధాన కారణం. ఒకటి, గేట్లు పూర్తిగా ఎప్పటికప్పుడు మరమ్మతు చేయలేకపోవడంతో గేట్లన్నీ కూడా కిందికి దిగిపోయి ఉండటంతో వరద నీరు వెనక్కి తగ్గింది. అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థల ద్వారా మురికి నీరు ప్రవహించే డ్రైనేజీ వ్యవస్థల ద్వారానే వరద నీరు వెనక్కి తన్నటంతో వీధుల్లోకి నీరు వచ్చింది. అదే ప్రధాన కారణం. ఈ మేరకు ఇది చాలా ప్రభుత్వ యంత్రాంగ పరంగా అలసత్వంతోనే ఈ గేట్లను మరమ్మతులు చేయలేదని చెప్పి పౌరులు నిందిస్తున్నారు. చుట్టుపక్కల పరివాహక ప్రాంతంలో చాలా చోట్ల దాదాపు 23,000 మంది పైగానే వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి టెంట్లలో గుడారాల్లో దాదాపు 21,000 మంది ఇప్పటికీ ఉంటున్నారు. ఈ వరద నీరంతా కూడా నగర వీధుల్లోకి వచ్చినటువంటి వరద నీరంతా కూడా తిరిగి వెనక్కి పోవటానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. సుమారు 1 వారం 10 రోజుల పాటు ఈ పరిస్థితి ఉండే అవకాశం ఉంది. అయితే ఈ వరద నీరు వీధుల్లోకి రావటం వల్ల పాదచారులు కానీ ఇతరత్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఇతరత్ర ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాహనదారులకు సహాయం చేసిందిగాను పెద్ద ఎత్తున ట్రాఫిక్ పోలీసు సిబ్బందిని కూడా అన్ని చోట్లకు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి సహాయంగా దాదాపు 4,500 మంది ట్రాఫిక్ సిబ్బందిని ఆయా ప్రాంతాల్లో ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో వాళ్ళందరినీ కూడా అక్కడ డ్యూటీకి వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే ప్రస్తుతం ఈ వరద నీరు మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టుగా కేంద్ర జలసంఘం అంచనా వేస్తుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా మరింత తగ్గే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రసాద్, ఎన్టీవీ, న్యూఢిల్లీ. యమునా బ్యారేజీ గేట్లు తెరుచుకోకపోవడం వల్లనే ఈ దుస్థితి దాపురించింది. ఏకంగా 5 గేట్లు పనిచేయడం లేదు. గేట్లను ఎత్తేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది. ఒకటి అతి కష్టం మీద తెరుచుకుంది.
ఇంకా నాలుగు గేట్లు తెరిచే ప్రయత్నం చేస్తున్నారు. బ్యారేజీ గేట్ల దగ్గర నుంచి మా కరెస్పాండెంట్ మరిన్ని వివరాలు అందిస్తారు. దేశ రాజధాని ఢిల్లీ నగర వీధులన్నీ కూడా కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో వరద నీరు ముంచెత్తడానికి ఒక ప్రధాన కారణం ఈ బ్యారేజీ. బ్యారేజీ వద్ద ఉన్నటువంటి గేట్లు తెరుచుకోకపోవడంతో భారత సైన్య సహకారంతో ప్రభుత్వ యంత్రాంగం అదేవిధంగా వాళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ గేట్లను తెరిచేందుకు. ఒక ఐదు గేట్లు పూర్తిగా పనిచేయట్లేదు. దీంట్లో ఒక గేట్ను చాలా కష్టంగా దాన్ని ఆపరేట్ చేసేందుకు ప్రయత్నం చేశారు, అది సక్సెస్ అయింది. ఇంకా నాలుగు గేట్లు తెరిచేందుకు వాటిని ఆపరేట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. చాలా చాలా కాలంగా దాన్ని వాడకపోవడంతో ఆ గేట్లను కూడా స్టక్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ బ్యారేజీకి ఒకవైపున చివరగా ఉన్నాము. ఇది చాలా చిట్ట చివరి గేట్. ఇది ఈ గేటు చాలా కాలంగా పనిచేయట్లేదు, దీన్ని తెరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా వరద నీరు నిండిపోవడంతో ఇదంతా కూడా బ్యాక్ వాటర్స్గా వెనక్కి తన్నడంతో ఇవన్నీ కూడా కాలనీలకు ముంచెత్తడం జరిగింది. వీటన్నిటిని కూడా ఈ గేట్లను తెరిచేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నారు భారత సైన్యానికి చెందినటువంటి సాంకేతిక సిబ్బందితో పాటు నావికా దళానికి చెందినటువంటి స్పెషల్ టీం కూడా ఈ సహాయక చర్యల్లో చాలా ముమ్మరంగా పాల్గొంటున్నారు. భారత సైన్యానికి చెందినటువంటి 8 ఇంజనీరింగ్ రెజిమెంట్ చెందినటువంటి దాదాపు 8 మంది సభ్యులు ఇక్కడ ఈ సహాయక చర్యలో పాల్గొంటున్నారు. మన తెలుగు వ్యక్తి చిత్తూరు చెందినటువంటి వేదాంత్ కుమార్ వచ్చారు. మీరు ఎట్లా ఏ రకంగా మీరు సహాయం చేస్తున్నారు? ఇక్కడ వచ్చి ఎప్పుడైతే ఫుల్ వాటర్ వచ్చిందో మమ్మల్ని రప్పించడం జరిగింది ఇక్కడికి. ఇక్కడ అన్ని గేట్లు ఓపెన్ అవ్వట్లేదు, దాంట్లో 5 గేట్లు ఇంకా ఓపెన్ కాకుండా ఉన్నాయి. ఆ గేట్లు ఓపెన్ చేయడానికి ఇంజనీర్స్ని సపోర్ట్ అడిగారు. ఆ టీంలో మేము అందరూ వచ్చాము. వాళ్ళకి ప్లేట్లు మొత్తం పైన ఉంటుంది, అది మొత్తం కట్ చేసి తీసి సైడ్ పెట్టి గేట్లు లేవడానికి హైడ్రా పెట్టి పైకి లేవడానికి హెల్ప్ చేస్తున్నాం. ఓకే, మీకు అంతకుముందు ఇట్లాంటి మీకు అనుభవం ఉంటుందా సైన్యంలో? అదంతా అనుభవం ఉండదు సార్. ఇంజనీర్స్ ఒక్కొక్క టెక్నికల్ ప్రాబ్లం ఏదైనా వస్తే 100% ఇంజనీర్స్ పిలుస్తారు. ఆ ఇంజనీర్స్లో మా భాగంగా చేసే ఐటమ్ అప్నే పాస్ బి ఎర్త్ మూవింగ్ ప్లాంట్ హై ఇసీ కి వజహ సే ఉసీ జో సివిల్ సే జో హైడ్రా లేక ఆయా హై ఉసీ హైడ్రా కా సపోర్ట్ సే ఉస్కా భీ అందర్ భీ వో రోలింగ్ సిస్టమ్ హై ఉస్ రోలింగ్ సిస్టమ్ కా మదద్ సే జ్యాదా మిట్టి ఉస్కే ఊపర్ బైఠనే కే కారణ్ ఉసీ కో హైడ్రా కా మదద్ సే థోడా లిఫ్ట్ కర్కే ఆసాన్ కర్నే కే లియే హైడ్రా కో బీచ్ మే లగా. ఇప్పుడు గేట్స్ ఎప్పటి నుంచో క్లోజెస్ ఉన్నాయి, దాని వల్ల ఏంటంటే 2 సైడ్స్ మడ్ శాండ్ అంత పేరుకుపోతుంది. దాన్ని ముందుగా సెపరేట్ చేయాలి. సెపరేట్ చేసిన తర్వాత మనం ఈజీగా లిఫ్ట్ చేయగలం గేట్ని. సో అందువలన మేము ఎయిర్ లిఫ్ట్ యూజ్ చేస్తున్నాం. ఎయిర్ లిఫ్ట్ వల్ల ఏంటంటే అది వెంజురీ ఎఫెక్ట్ ద్వారా అక్కడ ఉన్న మడ్ మొత్తం క్లియర్ అవుద్ది. అంటే మీరు వాళ్ళకి సహాయంగా మీరు టెక్నికల్గా మీరు చేసే సహాయం ఉండదు? అండ్ టెక్నికల్గా అంటే ఇప్పుడు మనం గేట్ లిఫ్ట్ చేయాలంటే దాని చుట్టూ ఉండి పేరుకుపోయిన అది తీయాలి. సో దాని తర్వాత వీల్ వర్క్ వస్తుంది. దట్ ఈస్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను యాక్చువల్గా ఢిల్లీలోనే వర్క్ చేస్తున్నాను. భారత సైన్యం, భారత నావికాదళం ఇంజనీర్లు, నిపుణులు, అదేవిధంగా డైవర్సు, గజయత్తుగాళ్ళు వీళ్ళంతా కూడా పాల్గొని ఒక ప్రత్యేకమైనటువంటి పరికరాలతో ఈ బురదను తొలగించి ఆ గేట్లను ఎత్తేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రసాద్, ఎన్టీవీ, న్యూఢిల్లీ. దేశ రాజధాని నగరం ఢిల్లీ కాస్త ఊపిరి పీల్చుకుంటోంది. ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తున్న యమునా నది నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. నగరవాసులు మాత్రం జల దిగ్బంధం నుంచి బయటపడలేదు. ఐటీఓ శాంతివాన్ ఏరియా, ఇన్కమ్టాక్స్ ఆఫీస్ సమీపంలో ఇంకా పలు కీలక ప్రాంతాల్లో మోకాళ్ల లోతు వరకు నీళ్లు నిలిచే ఉన్నాయి. ఈ ఉదయానికి యమునా నదిలో నీటి మట్టం 207 మీటర్ల సమీపంలో ఉంది. ఇప్పటికీ ప్రమాద స్థాయి కంటే 2 మీటర్ల ఎగువనే ఉన్నప్పటికీ నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టడం కాస్త ఊరటనిస్తోంది. అయితే ఇంకా వరద నుంచి బయటపడని నగరానికి శనివారం రోజు కూడా వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేయడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. రానున్న 3-4 రోజులు మోస్తారు వర్షాలు పడతాయని అంచనా వేసింది వాతావరణ శాఖ. ప్రస్తుత పరిస్థితులు రాజకీయ విమర్శలకు దారితీశాయి. వరద వచ్చినప్పుడు ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా వైపు సమాన స్థాయిలో హత్నీకుండ్ నుంచి నీటిని విడుదల చేయాలి. కానీ జూలై 9 నుంచి 13న ఢిల్లీ వైపు మాత్రమే నీటిని విడుదల చేశారు. సమాన స్థాయిలో నీటిని విడుదల చేసి ఉంటే యమునా సమీప ప్రాంతాలు సురక్షితంగా ఉండేవి. దేశంలోని 5 రాష్ట్రాలు ఈ వర్షాకాలంలో ప్రభావితమయ్యాయి. హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వరద గుప్పిట్లోకి జారిపోయాయి. ఢిల్లీలో వర్షాలు లేవైనా సరే ఎందుకు యమునలో నీటిమట్టం పెరిగి
నగరంలోని ప్రాంతాలను ముంచెత్తింది, ఇదంతా ఉద్దేశపూర్వకంగా జరుగుతోంది అని ఆప్ విమర్శలు గుప్పించింది. కేంద్ర జల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం 100,000 క్యూసెక్కులకు పైగా నీటిని పశ్చిమ యమున తూర్పు యమున కాల్వల్లోకి మాత్రమే వదలలేమని ఐఎండ్పిఆర్ తెలిపింది. అలా వదిలితే బ్యారేజ్ నిర్మాణం దెబ్బతినే అవకాశం ఉందని వెల్లడించింది. ఆ కాల్వల్లోకి నీటిని విడుదల చేయకపోవడం వల్లే వరదలు సంభవించాయని విమర్శలు వస్తున్నాయి. దేశ రాజధాని నగరం ఢిల్లీ కాస్త ఊపిరి పీల్చుకుంటోంది. ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తున్న యమునా నది నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. నగరవాసులు మాత్రం జల దిగ్బంధం నుంచి బయటపడలేదు. ఐటీఓ శాంతివాన్ ఏరియా, ఇన్కమ్టాక్స్ ఆఫీస్ సమీపంలో ఇంకా పలు కీలక ప్రాంతాల్లో మోకాళ్ల లోతు వరకు నీళ్లు నిలిచే ఉన్నాయి. ఈ ఉదయానికి యమునా నదిలో నీటి మట్టం 207 మీటర్ల సమీపంలో ఉంది. ఇప్పటికీ ప్రమాద స్థాయి కంటే 2 మీటర్ల ఎగువనే ఉన్నప్పటికీ నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టడం కాస్త ఊరటనిస్తోంది. అయితే ఇంకా వరద నుంచి బయటపడని నగరానికి శనివారం రోజుకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేయడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. రానున్న 3-4 రోజులు మోస్తారు వర్షాలు పడతాయని అంచనా వేసింది. ప్రస్తుత పరిస్థితులు రాజకీయ విమర్శలకు దారితీశాయి. వరద వచ్చినప్పుడు ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా వైపు సమాన స్థాయిలో హత్నీ కుండు నుంచి నీటిని విడుదల చేయాలి. కానీ 9 నుంచి 13 ఢిల్లీ వైపు మాత్రమే నీటిని విడుదల చేశారు. సమాన స్థాయిలో నీటిని విడుదల చేసి ఉంటే యమున సమీప ప్రాంతాలు సురక్షితంగా ఉండేవి. దేశంలోని 5 రాష్ట్రాలు ఈ వర్షాకాలంలో ప్రభావితమయ్యాయి. హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వరద గుప్పెట్లోకి జారిపోయాయి. ఢిల్లీలో వర్షాలు లేవు, అయినా సరే ఎందుకు యమునలో నీటి మట్టం పెరిగి నగరంలోని ప్రాంతాలను ముంచెత్తింది? ఇదంతా ఉద్దేశపూర్వకంగా జరుగుతోంది అని ఆప్ విమర్శలు గుప్పించింది. ఈ ఉదయానికి యమునా నదిలో నీటి మట్టం 207 మీటర్ల సమీపంలో ఉంది. ఇప్పటికీ ప్రమాద స్థాయి కంటే 2 మీటర్ల ఎగువనే ఉన్నప్పటికీ నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టడం కాస్త ఊరటనిస్తోంది. అయితే ఇంకా వరద నుంచి బయటపడిన నగరానికి శనివారం రోజు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేయడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. రానున్న 3-4 రోజులు మోస్తారు వర్షాలు పడతాయని అంచనా వేసింది వాతావరణ శాఖ. ఇదిలా ఉంటే ప్రస్తుత పరిస్థితులు రాజకీయ విమర్శలకు దారితీశాయి. వరద వచ్చినప్పుడు ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా వైపు సమాన స్థాయిలో హత్నీ కుండు నుంచి నీటిని విడుదల చేయాలి. కానీ 9 నుంచి 13 ఢిల్లీ వైపు మాత్రమే నీటిని విడుదల చేశారు. సమాన స్థాయిలో నీటిని విడుదల చేస్తుంటే యమున సమీప ప్రాంతాలు సురక్షితంగా ఉండేవి. దేశంలోని 5 రాష్ట్రాలు ఈ వర్షాకాలంలో ప్రభావితమయ్యాయి. హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వరద గుప్పెట్లోకి జారిపోయాయి. ఢిల్లీలో వర్షాలు లేవు, అయినా సరే ఎందుకు యమునలో నీటిమట్టం పెరిగి నగరంలోని ప్రాంతాలను ముంచెత్తింది? ఇదంతా ఉద్దేశపూర్వకంగా జరుగుతోంది అని ఆప్ విమర్శలు గుప్పించింది. కేంద్ర జల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం
లక్ష క్యూసెక్కులకు పైగా నీటిని పశ్చిమ యమున తూర్పు యమున కాలువల్లోకి మాత్రమే వదలలేమని ఐఎన్పిఆర్ తెలిపింది. అలా వదిలితే బ్యారేజ్ నిర్మాణం దెబ్బతినే అవకాశం ఉందని వెల్లడించింది. ఆ కాలువల్లోకి నీటిని విడుదల చేయకపోవడం వల్లే వరదలు సంభవించాయని విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీలో వానలు లేనప్పటికీ వరద తాలూకు కష్టం ఇంకా వెంటాడుతోంది. లోతట్టు ప్రాంతాల నుంచి నీరు వెళ్లేందుకు టైం పడుతోంది. పైగా డ్రైనేజీ నుంచి నీరంతా పైకొస్తోంది. వాన నీళ్లు మురుగునీళ్లు కలిసి వీధుల్లో స్వైర విహారం చేస్తున్నాయి. ఎక్కడ చూసినా మురుగు వాసన. ఇది చాలదన్నట్టు సిటీలో తాగునీరు లేదు. వారం పాటు నీళ్లే దొరకవని చెబుతున్నారు. వాటర్ బాటిల్స్ కొందామన్నా దొరకడం లేదు. మినరల్ వాటర్ ప్లాంట్లేవి పనిచేయడం లేదు. యమునకు ఇరువైపులా ఉన్న ప్రజల రాకపోకలు స్తంభించిపోయాయి. చెప్పలకు తోడేసా చెప్పలు చెప్పలకు. ఢిల్లీ దేశ రాజధాని తేరుకుంటుంది. వరదల ప్రభావం ఇంకా మాత్రం వదిలిపెట్టే అవకాశం లేదు. ఎందుకంటే లోతట్టు ప్రాంతాల్లో ఇప్పుడు మనం చూస్తున్నాం ఐటీ వద్ద ఇదే పరిస్థితి గత 2 రోజులుగా ఉంది. ఇంకా కూడా మరొక 2-3 రోజులు కూడా ఇలా కొనసాగే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల నుంచి డ్రైనేజీ ద్వారా నీరంతా వెళ్లేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని చెప్పే ప్రభుత్వ యంత్రాంగం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, వరద నీరంతా కూడా ఒడ్డు దాటి కట్ట తెంచుకొని చాలా చోట్ల అనేటువంటి ప్రధాన వీధుల్లోకి రావటమే కాకుండా గతంలో ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో డ్రైనేజీ వ్యవస్థ నుంచి వెళ్లే నీరంతా కూడా తిరిగి మరలా అదే డ్రైనేజీ వ్యవస్థ నుంచి మరలా వీధుల్లోకి రావడంతో పెద్ద ఎత్తున ముంచెత్తింది. దీని ఈ 2 కారణాల వల్లనే దేశ రాజధాని వాసులంతా కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా తాగునీరు సప్లై సరఫరా కూడా చాలా చోట్ల లేదు. ఇది కనీసం ఒక వారం పాటు ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి 2 రోజుల క్రితమే ప్రకటించడం జరిగింది. అదేవిధంగా తాగునీరు లేని పరిస్థితుల్లో బాటిల్స్ ఏదైనా కొనుక్కుందా ఉంటే కూడా 20 లీటర్ల బాటిల్స్ కూడా బిస్లరీ లాంటి ఇలాంటి బాటిల్స్ కొనుక్కుందా ఉంటే కూడా చాలా స్కేర్సిటీ ఏర్పడింది. ఎందుకంటే ఫిల్టరేషన్ చేసే ప్లాంట్స్ అన్నీ కూడా ఈ వరదల కారణంగా మునిగిపోవడంతో అక్కడ ఆ రకంగా ఫిల్టరేషన్ చేసే పరిస్థితి కూడా లేకపోయింది. ఈ రకంగా అనేకమైనటువంటి దేశ రాజధాని వాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మామూలుగా కార్యాలయాలకి హాజరయ్యేందుకు రావడానికి కూడా ఒకవైపు నుంచి యమునా నదికి ఇరువైపులా ఉన్నటువంటి నగర ప్రాంతంలో ప్రజలంతా కూడా ఒకవైపు నుంచి ఒకవైపుకి రావడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా చూసినట్టయితే ఇదంతా కూడా డ్రైనేజీ నీటితో సహా తిరిగి వరద నీరు కూడా కలిసి చాలా దుర్గంధం కూడా ఇక్కడ వెలువెత్తుతుంది. అదేవిధంగా దీనివల్ల రోగాలు కూడా అంటురోగాలు కూడా వస్తాయని చెప్పి కూడా ప్రజలు భయపడుతున్నారు. ప్రధానంగా ఇప్పుడు మనం ఈ ఐటీ వద్ద పరిస్థితి చూసినట్టయితే చాలామందికి ఇది కొంత కంటకంగా మారితే పిల్లలకు మాత్రం చాలా ఆట విడుపుగా అయిపోయింది. ఈ నీళ్లలో ఎలాంటి ప్రమాదం లేని మోకాళ్ళ ఎత్తు, అదేవిధంగా 2-3 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి నీరంతా కూడా వాళ్ళంతా కూడా ఇక్కడ నీళ్లలో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఈ రకంగా పరిస్థితి ఉంది. ఇటు తాగునీరు సరఫరా లేకపోవటమే కాకుండా రోజువారీ కార్యాలయాలకు హాజరయ్యేవందుకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఒక చోటు నుంచి ఒకటి పోయేందుకు. ఇలాంటి పరిస్థితి చాలా చోట్ల దేశ రాజధానిలో అనేక ప్రాంతాల్లో కాలనీలు కూడా ఉంది. ఇది కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ రోజు మాత్రం కేంద్ర జలసంఘం ఇచ్చినటువంటి సూచనల మేరకు 2007.65 మీటర్ల స్థాయిలో వరద నీరు యమునా నదిలో నీరు ఉన్నట్టుగా రికార్డు నమోదైంది. దీన్ని బట్టి క్రమేపీ తగ్గుతుంది. అంటే గరిష్ట స్థాయి 208కి మించిపోయినటువంటి వరద నీరంతా కూడా ఇప్పుడు క్రమేపీ తగ్గుతుంది. హర్యానా నుంచి వచ్చే నీరు కూడా ఆగిపోయింది. అయితే
ఉత్తరాఖండ్ అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ లో గనక మరిన్ని భారీ వర్షాలు గనక కురిసినట్లయితే ఆ నీరంతా కూడా తిరిగి మరలా యమునా నదికి వరద నీరు వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రమాదం కూడా ఉంది. అయితే అక్కడ కురిసే వర్షాలను బట్టి ఈ వరద ఉధృతి ఏ రకంగా ఉంటుంది అన్నది మనం అంచనా వేసేందుకు అవకాశం ఉంటుంది. ఢిల్లీలో వానలు లేనప్పటికీ వరద తాలూకు కష్టం ఇంకా వెంటాడుతోంది. లోతట్టు ప్రాంతాల నుంచి నీరు వెళ్లేందుకు టైం పడుతోంది. పైగా డ్రైనేజీ నుంచి నీరంతా పైకొస్తోంది. వాన నీళ్లు మురుగు నీళ్లు కలిసి వీధుల్లో స్వైర విహారం చేస్తున్నాయి. ఎక్కడ చూసినా మురుగు వాసన. ఇది చాలదన్నట్టు సిటీలో తాగునీరు లేదు. వారంపాటు నీళ్లే దొరకవని చెబుతున్నారు. వాటర్ బాటిల్స్ కొందామన్నా దొరకడం లేదు. మినరల్ వాటర్ ప్లాంట్లేవి పనిచేయడం లేదు. యమునకు ఇరువైపులా ఉన్న ప్రజల రాకపోకలు స్తంభించిపోయాయి.